మంచిగానే ఉందండి. రీసెంట్గా ఇల్లు పట్టా ఇచ్చారు ఇక్కడ అయినవోళ్ళ దగ్గర. తర్వాత మా మదర్కి పెన్షన్ ఒకటి వస్తుంది ఓల్డ్ ఏజ్. మా వైఫ్ ఆమె డిజార్డర్ పర్సన్ 88%, ఆమెకి 5000 పెన్షన్ ఒకటి అలాట్మెంట్ అయింది. అది ఆమె చనిపోయారు రీసెంట్గా. వ్యత్యాసం అయితే ఉందండి ఖచ్చితంగా, అర్థమైందా? ఎందుకంటే అప్పుడు ఏంటంటే ప్రజల వద్దకి పాలన అనేది కొంతవరకే వెళ్ళింది, ఇప్పుడు ఏంటంటే పూర్తి స్థాయిలో వెళ్ళింది అనుకుంటున్నాను నేను. ఆయన గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు సార్, ఎందుకంటే ఈ డజంట్ హ్యావ్ మినిమమ్ నాలెడ్జ్ ఆఫ్ ద పబ్లిక్ వాట్ దే నీడ్. ఎందుకంటే ఈ ఆల్వేస్ వాంట్స్ టు బికమ్ ఏ సీఎం, దట్ ఈజ్ ఈజ్ ఇంటెన్షన్, అంతే. అందుకంటే ఏం లేదు, ఏం మాట్లాడతాడు ఆయనకే తెలియదు. అదంతా ఇంపాక్ట్ పడదండి. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీనే వస్తుంది. సీట్స్ మనం చెప్తాకి మనమేవరం అది చెప్పలేము ఖచ్చితంగా, కానీ ప్రభుత్వం ఫామ్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా. అది అడగండి మీరు, ఇంకా నేను చాలా చెప్తాను, మీరు అడగాలే కానీ నంబర్ ఆఫ్ చెప్తా. ఉపయోగమేనండి, ఉపయోగమే. ఎందుకంటే ఇప్పుడు ఒకే రాజధాని ఉండటం వల్ల ఏమిటంటే ఉద్యోగాల కోసం వాటికని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా హైదరాబాద్ వెళ్ళి సెంట్రలైజ్ అయిపోతుంది. అంటే ఏంటంటే ఒకే చోట కేంద్రీకృతం అవుతుంది. అట్లా ఉండకూడదు, ఎప్పుడు కూడా డిస్పర్స్ అవ్వాలి. ఎక్కడికక్కడ అభివృద్ధి అంటే ఇది మంచిదే. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే అసలు హైదరాబాద్ రాజధాని అవ్వకముందు కర్నూలు రాజధాని 1950s దాన్ని అక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేశారు, ఓకేనా అండి? కాబట్టి ఇదే కరెక్ట్, వికేంద్రీకరణ అనేది జరుగుతుంది. లేదు, అభివృద్ధిను ఈ సంక్షేమం అనేది రెండు కళ్ళుగా వెళ్తుంది నా దృష్టిలో. అంతేగాని ఇది పక్కన పెడతాం అనేది లేదు. నిజంగానే పక్కన పెడితే పాలనంతా స్తంభించిపోయేదిగా, అలా జరగలేదు కదా, జరుగుతూనే ఉంది కదా, అవునా కదా? మీరు తెలుసో లేదో ఆర్బీఐయే కితాబ్ ఇచ్చింది, ఈయన దీని చేసిన అప్పులు ఎక్కువ అని అది ఇది అంటున్నా, అది రాంగ్, అది అర్థమైనా? సెంట్రల్ గవర్నమెంటు వీళ్ళకి ఫేవర్గా అంటూ ఇవ్వదు కదా, వాళ్ళు కొన్ని అనాలిసిస్ ఉంటాయి, కొన్ని నార్మ్స్ ఉంటాయి, వాటి ప్రకారం ప్రకటిస్తారు. అది 8వ స్థానంలో ఉన్న ప్రదేశ్ 2వ స్థానంలో ఎలా వెళ్ళింది మరి? కొన్ని కోట్లో అభివృద్ధి అనేది లేకపోతే అవన్నీ ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడటమే కానీ తప్పండి. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకడ వెళ్ళి అక్కడ జాబ్ చేస్తే మన పిల్ల బాధపడితే ఆ బాధ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. తప్పు, అలా మాట్లాడకూడదు. ఎవరు సార్ పొద్దున్నే వచ్చి 6 గంటలకు 5 గంటలకు వచ్చి అమ్మ మీకు అది ఉందా ఇది ఉందా అని అడిగి తెలుసుకుని ఇది ఇది వద్దులేండి. కరోనా విషయంలో ఎంత హెల్ప్ చేశారు వాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్ నా తీసుకు తీసుకోండి, మా మదర్ వచ్చేసి 70 ఇయర్స్, మా మిస్సెస్ అసలు మంచం మీదే, అసలు లెగలేదనమాట, ఎత్తుకుని తీసుకెళ్ళాలి. అంటే నా వల్లనే వాళ్ళకి అదేంటంటే క్రానిక్ డిసీజ్ కదా, అందరికి వచ్చింది ఇంట్లో అందరికి, మా పిల్లలతో సహా. అటువంటి టైంలో ఆమె పేరు పూర్ణిమ గారు, పేరు కూడా చెప్తున్నా, అర్థమైనా? అంగన్వాడీ ఆమె వచ్చి పనిమాల ఇలా చెప్తే లేదండి ఇంటికాడకొద్దు, ఇద్దరు కూడా పెద్దామి డిజేబుల్ పర్సన్ కదా, ఏంటి మా మిసెస్ 20 ఇయర్స్ నుంచి పేషెంట్ అని, అయితే సేఫ్గానే ఉంటుంది, అక్కడ ప్రొఫెసర్స్ ఉంటారు, ఏ ఇబ్బంది లేకుండా ఉంటాయని చెప్పని గుంటూరు జీజీహెచ్కి మా మదర్ని మా మిసెస్ని పంపించారు. మా అన్నాళ్ళ ఫ్యామిలీలో ఎన్ఆర్ఐకి పంపించారు. ఆ టైంలో వాళ్ళు చూపించిన శ్రద్ధ, ఇచ్చిన మెడిసిన్ ఏంటి, మేము తీసుకున్న ఆహారం అది కానీ అది వెలకట్లేము మాటల్లో. తీసుకుని ఎప్పుడు తప్పు చెప్పకూడదు, అది మంచిది అయితే మంచి చెప్పుకుంటాం కదా. ముగ్గురు కాదు సార్, 30 మంది వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని నేను బలంగా అనుకుంటున్నా, అది నా అభిప్రాయం. అది అది ఖచ్చితంగా వస్తుంది. అవునండి, అది చాలా బాగుంది. ఇంతవరకు ఒకటే భోజనం ఉండేది, ఇప్పుడు మెనూ ప్రకటించారు, ఏ వారం ఏ భోజనం ఇవ్వాలి, ఏది ఇవ్వాలి. మీరు వినే ఉంటారు రీసెంట్గా పిల్లలకి 8 కాకూడదని చెప్పి రాగి సంకట కూడా ఇవ్వాలని చెప్పారు, గుర్తుందా? అది ఎంత ఉపయోగమో తెలుసు కదా మీకు, అర్థమైందా? గ్లూకోజ్ లెవెల్ మినిమమైజ్ చేస్తూ ఏంటి పుష్టికరమైన ఆహారం లోపలికి అందుతూ తేలిగ్గా జీర్ణం అవుతుంది. దాని విలువ తెలియదు చాలామంది, తెలియక ఏదో చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియం అంటున్నారు, ఇంగ్లీష్ మీడియం చాలా అవసరమే. తెలుగు మీడియం అయినా తీలేదే, తెలుగు ఆల్రెడీ లాంగ్వేజ్ ఉండనే ఉంది కదా సబ్జెక్ట్గా, తెలుగు పాఠం అంటే ఒకటి ఉంది కదా, అవునా కదా? మిగతా ఏవైతే ఉన్నాయో ఆ కరికులంలో ఇంగ్లీష్ అనేది ప్రవేశపెట్టారు. చిన్నప్పటి నుంచి అయితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా, అవునా కదా? వాళ్ళు బాగా మాట్లాడగలుగుతారు, భాష అనే భయం పోతుంది కదా, మదర్ టంగ్ లాగా అది కూడా అవుతుంది. ఆయన గాంధీజీ గారు ఏనాడో చెప్పాడు కదా ప్రతి ఇండియన్ 3 లాంగ్వేజ్లు నేర్చుకోవాలని, దానికి అభ్యంతరం ఏముంది, అవునా కదా? నాకు తెలుసు, నేను హిస్టరీ చదివాను, అడ్మినిస్ట్రేషన్ చదివాను, అవగాహన ఉంది నాకు చిన్నప్పటి నుంచి. ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు లేదనేది సెకండరీ థింగ్ అండి, దాని అనవసరం, అర్థమైందా? ఆయన నిజంగానే అంత అభివృద్ధి చేస్తే ఆయన నియోజకవర్గాన్ని ఆయనే గెలుస్తారు. ఏడు లేదు ఆయనకంటే ఈయన మెరుగు చేశారని ప్రజలు భావించారనుకోండి,
ఈయన గెలుస్తారు అంతే కదా. ఇప్పుడు మొన్నటి వరకు ఏమన్నాడు ఇప్పుడు వాళ్ళు అప్పుడు మీరు ఇందా అడిగారు లోకేష్ గారి గురించి ఏమండి అవన్నీ వేస్ట్ ఈయన వస్తాడా అది ఇదని అడిగారు. వసతి దీవెన వేస్ట్ అది వేస్ట్ ఇది వేస్ట్ ఆయన అంటున్నాడు. మరి డ్యూయల్ స్టేట్మెంట్స్ వస్తున్నాయేంటి? ఇప్పుడు కొడుకు చెప్పిన దానికి తండ్రి చెప్పిన పొంతం లేదంటే అంటే ఏది అనేది వాళ్ళకే నిర్ణయం లేదు కరెక్ట్గా, అవునా కదా? ఒకటి చెప్పాడంటే కాన్స్టెంట్ ఉండాలి. ఇంకో విషయం, దేశంలో చాలా మనకి 29 రాష్ట్రాలు 28 అయినాయి కదా, మీకు తెలిసి చెప్తున్నా, మీ పత్రిక వాళ్ళ జర్నలిస్టులే ఒకసారి ఎనాలిసిస్ చేసుకోండి, ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ఈ 75 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని 98.5% అమలుపరిచిన దాఖలాలు మీ దృష్టిలో ఉన్నాయా? నేను క్వశ్చన్ ఇస్తున్నా మిమ్మల్ని, ఉన్నాయా? మరి ఈయన చేశాడు కదా, చెప్పింది చేశాడు అన్నప్పుడు అంటే నమ్మకం ఉంటేనే కదా, క్రెడిబిలిటీ ఉన్నదానికే ఇస్తానన్నాడు, లేని దానికి ఇవ్వను అంటున్నాడు కదా, మంచిదే కదండి, అవునా కదా? ఇప్పుడు ఇంట్లో వాళ్ళైనా మేలు చేస్తే వాళ్ళనే ఎట్టు పెట్టుకుంటారు, కీడు చేస్తే వదిలేసి దూరం వెళ్ళిపోతారు, ఇది కూడా అంతే. లేదండి లేదు, నిజంగా శ్రీలంక ఇంకొకటి అసలు అప్పులు చేసేటట్టు అయితే కనుక సెంట్రల్ నిఘా సంస్థే అంటే మనకి ఉంటాయి కదా ఆర్బీఐని కాగ్ అని వాళ్ళు ప్రికాషన్ ఇస్తారు ముందే, మీరు అప్పులు శాతం దాటిపోతుంది అంతకంటే వెళ్ళకూడదు అని చెప్పి ఒప్పుకోరు. నాకు సంచి సంచి డబ్బులు కావాలంటే ఈ నెల ఒప్పనంత మాత్రం అంత రావు, అర్థమైందా ఏంటి? దానికి పరిమితి ఉంటుంది, ఆ ఇది లిమిట్ బ్యారియర్ దాటకూడదు, ఆ బ్యారియర్ లోపలే ఉన్నాడు దాటల. ఆ లెక్కకు వస్తే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాలంటే నరేంద్ర మోడీ రాకముందు మన దేశంలో 74 మంది ప్రధానమంత్రులు చేశారు, వాళ్ళు చేసింది 55 లక్షల కోట్ల మాత్రమే అప్పు విదేశాల నుంచి ఎక్కడి నుంచి. కానీ ఈ 9 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ 100 లక్షల కోట్లు చేశాడు, అంటే మన భారతదేశ అప్పు 155 లక్షల కోట్లు ఉంది. మీరు కావాలంటే చూసుకోండి, ఎనాలిసిస్ సెంట్రల్ ఎనాలిసిస్లో ఉంది, అర్థమైందా? మరి అది భారం కాదా, అవునా కదా? చేయకూడదు కదా. వాళ్ళేం అనలేదే, సెంట్రల్ గవర్నమెంట్ అనలేదే, కాగ్ అనలేదే, ఆర్బీఐ అనలేదే, మీరు ఎలా చేశారు మీకు రావు అని చెప్పని. వస్తే లోకల్ ఛానల్స్ వదిలేయండి, నేషనల్ ఛానల్స్ ఊరుకోవు కదా, అవునా కదా? చెప్పండి, అడగండి. ఇంకా మీకు ఏ ఆన్సర్ కావాలి నేను చెప్పగలను. అంటే ఇంతకంటే మంచి ఇవ్వలేమని చెప్పి ఆయనకు అర్థమైందేమో, ఇవి కొనసాగిస్తేనే నేను రావగలనేమో, ఇంకా కొన్ని యాడ్ చేస్తేనే అని చెప్పని, అంతే కదా? ఈ పథకాలు ఇస్తూనే నేను ఇంకా ఎక్కువ ఇస్తానంటున్నాడు. ఓ పక్కన ఏమంటున్నారు, అప్పులు పాలు చేసి శ్రీలంక అవుతుందని మీరే అన్నారు, అంటే వాళ్ళ స్టేట్మెంట్ మీది కాదు, అవునా కదా? ఇప్పుడు ఆయన వచ్చాడు అనుకుందాం, ఈయనకంటే ఎక్కువ అప్పులు చేయాలి కదా, అది తప్పే కదా, అవునా కదా? ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఒకటి చెప్తానండి, సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ గారు ఐడియా ఉందా? సికింద్రా కాదు, వైజాగ్లో పోటీ చేశారు, ఆయన ఏం చెప్పారండి? మీకు ఐడియా ఉందా? తెలుసా మీకు? నేను చెప్పనా? మీకు ఐడియా లేదా? మీకు తెలుసుకోవాలి, డొమైన్ ఎక్స్పీరియన్స్ నాకంటే మీకు ఎక్కువ ఉండాలి. మీడియాకే చెప్తున్నా, ఆయన ఏం చేశాడు సార్, నేను ఏమి చేస్తాను ఏంటని చెప్పి రిజిస్టర్ చేయించాడు హామీని, అర్థమైందా? వైట్ పేపర్ మీద స్టాంప్ పేపర్తో. ఏంటి వీళ్ళు నిజంగానే ఈయనకంటే ఎక్కువ చేస్తానంటే పవన్ కళ్యాణ్ కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ చెడ్డోళ్ళు అనంటలా, ఎవరు ఉద్దేశం అన్నది లోకేష్ గారు కానీ ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తూ మేము అది చేస్తాం ఇది చేస్తాం అది నిలదీయండి ఓవరాల్గా ఇస్తున్నారు. సేయింగ్ అండ్ డూయింగ్ ఆర్ టూ థింగ్స్, చెప్పడం వేరు చేయటం వేరు. ఈయన చేస్తున్నాడు వాళ్ళు చెప్తున్నారు, అంతే తేడా. నిజంగానే వాళ్ళు చేసేటట్లయితే ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఎవరైతే నిలబెడుతున్నారో ప్రభుత్వ పార్టీ పరంగా ఏంటి అఫిడవిట్ తయారు చేసి ప్రజలకు మేము ఇది ఇచ్చేస్తున్నామని రిజిస్టర్ చేసి ఇమ్మానండి, అదే క్రైటీరియానండి, దానికి మించింది లేదు కదా. ఏంటి చదువు లేని వాళ్ళు వెళ్ళలేకపోదు, చదువుకున్న వాళ్ళు దాన్ని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తారు, మీరు చేశారు ఎందుకు మీ పర్వత అర్హత కాదని చెప్పి సరిపోతుంది కదా. అంతకు మించింది ఇంకేమన్నా ఉందా నిదర్శనం? అసలు ఆయన నిలబడతాడో లేదో తెలియదు, ఎలా చెప్పగలను నేను? నిలబడినా కష్టం అండి, కష్టం. మంచిదే, చేయమనండి చేయమనండి, నేను అనుకోవట్లా గెలుస్తారని. ఏమోనండి, లాస్ట్ టైం 2 టైమ్స్ ఆయన ఓడిపోయారు, ఈసారి ఏమన్నా ఒక దగ్గర గెలుస్తారేమో చెప్పలేము, ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవు కదా, అంతే కదా. ఎందుకంటే ఆయన ప్రతిసారి ఏమంటున్నాడంటే నా దగ్గరకు వస్తున్నారు ఏం లేస్తున్నారు జెండాలు పట్టుకుంటున్నారు ఏంటి అయ్యేస్తున్నారు, నాకు అయ్యి కాదు కాల్సింది ఓటే ఏంటి గెలిపించండి అంటున్నాడు కదా, గెలిపిస్తారేమో చెప్పలేము. 50-50 బ్రిటానియా 50-50 గెలుస్తాడో గెలవలేదు, లేదు మీరు ఒక గంట అడిగినా చెప్తాను నేను.